రండి. మామగారు లోపల ఉన్నారా బాబు? వస్తారు, కూర్చోండి. నాన్నమ్మా, నాన్నమ్మా, నీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నానరా. ఎవర్రా వీళ్ళంతా? తుఫాన్లో కొంప గోడు కొట్టుపోయి వచ్చిన వరద బాధితులా, లేకపోతే గుళ్ళు గోపురాల కోసం చందాలకు వచ్చారా? వచ్చింది అలాంటి పని అనుకోండి, కానీ వచ్చింది స్వయంగా మీ అల్లుడు. ఏమిటి, మా అల్లుడు వచ్చాడు? కానీ చందాలకు మాత్రం కాదండి, పాత కట్టాలని మర్చిపోయి ఒక మంచి విషయం మిమ్మల్ని అడగాలని వచ్చాడు. మరి పరాయి వాళ్ళగా బయట పంచలో కూర్చొని అడగడం ఎందుకు? లోపలికి వచ్చి మాట్లాడొచ్చుగా. ఇంకా మేము అతన్ని జాతిలోంచి వెలివేయలేదని చెప్పండి. నూరారా, త్వరగా ఆవిడ చేత ఊ అనిపించవయ్యా, ఉనికిపోతున్నావు. పెద్ద చెరువులో బోధుడు కప్పల్లాగా బెకబెకలు ఆడిపోతున్నావు. లోపలికి పద, పదమంటూ ఉంటే. బాబు, నాయన, తండ్రి, అడుగు. అడిగేవయ్యా, అడుగు. ఏమిటర్రా, తెగ చెవులు ముక్కులు కొరుక్కుంటున్నారు, అతగాడికి మాటలు నేర్పుతున్నారా ఏమిటి? అది కాదు మంగమ్మ గారు, అమ్మాయి పెద్దదైంది కదా. తాతల కాలం నాడు తాటికాయ పడితే మనవల కాలం నాడు పేరంటం పెట్టిందట అవుతో నీలాంటిది. నీ కూతురు పెద్దదయ్యి ఏడాది పైన అయిందిరా, ఇంకెన్ని సార్లు అవుతుంది పెద్దది? చచ్చాడు, ఇప్పుడన్నా మించిపోయింది లేదు. అడిగేయి. మళ్ళీ పెళ్ళిడికి వచ్చింది, వీరన్నకి దానికి పెళ్లి చేస్తే బాగుంటుంది. నిశ్చితార్థం చేసుకోవడానికి మా ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాను. చూడా, పిలుస్తున్నాడు, వెళ్ళిరా. అది మన ఇంటి కూడా చూడా, గెడ్డం పట్టుకు బతిపాలితే వెళ్ళదు. కాళ్ళు పట్టుకోమంటే మరి బాగుండదురా. అది ఆయనకి అర్థం వాళ్ళుగా. నువ్వు తూడలతోనూ గోడలతో మాట్లాడకు, నేరుగా ఆవిడతోనే మాట్లాడు. మల్లికి వీరన్నకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నా. జరిగిందంతా మర్చిపోయి మీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించండి అత్తయ్య గారు. ఈ ముహూర్తానికే మా ఇంటికి వచ్చి నిశ్చితార్థం చేసుకోమని అడగటానికి వచ్చాను. చాలా సంతోషం, ఇంతకాలానికి నీకు ఇంత మంచి బుద్ధి పుట్టేనే కాదంటాను. శుభం. అలాగే సార్. హే మల్లి, ఇప్పుడు మనం బాబా మృతం కాం. మరి ఎందుకు వెళ్ళాలి? నిశ్చితార్థం అయిపోయిందిగా. మర్దడం కావు, మొగుడు పెళ్ళాలి, నిశ్చితార్థమైపోయిందిగా. ఎవర్రా అది, డప్పున తప్పుడైంది. వీరన్నా, ఒరే వీరన్నా, మొత్తం మీద ఉండాల్సిన వాడే కింద ఉన్నావేమిట్రా? అది అవును, నేను కిందకెళ్ళ వచ్చానమ్మా. కింద మీద తెలిసే వయసు కాదురా, మంచలేదో నేలేదో తెలియలేదన్నమాట. నీకు కాస్త తాత పోలికి వచ్చింది రోయ్. వెనకడికి నాకు పెళ్లి కాకముందులే నీ తాత జామ చెట్టు ఎక్కి పిట్టగోడ మించి పెరట్లోకి దూకొచ్చేవాడు. పెళ్ళైన తర్వాత కూడా అలవాటు పోలా, ఒకసారి దొంగ అనుకుని తనపోయినారు. కానీ ఆయన మగతన ఆయన అందరూ మెచ్చుకునేవారు. మగతన పిట్టగోడ ఏం ప్రయోజనం? పిట్టగోడ దూకలేకపోయినా మంచం మించి కింద పడ్డావు. రే, అవస్థ పడకుండా తాత మర్యాద నిలబెట్టు.
అక్కడే అక్కడ దెయ్యం లేదు పాడలేదు. లేదమ్మా నేను ఇప్పుడే చూశాను. ఒసేయ్ నువ్వు ఇంకా చిన్నదానవా చితకదానవా? ఇలా అర్ధరాత్రి పూట ఇంట్లోకి రానప్పుడు అరిస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు? నోరు మూసు పడుకో. కాదమ్మా నిజంగా చూసాను. ఇంకోసారి అరిసావా నోరు కుట్టేస్తాను. పడుక. ఇంకోసారి అరిసావా నోరు కుట్టేస్తాను. ఏం మళ్ళీ నాలుగో రోజు కాలకు బయలుదేరేవేటి? ఏ గాలో పీడ సోగుతా జాగ్రత్త. పెళ్లిడి పిల్లవి నాకు అలాంటి భయాలు ఏమి లేవు. ఆహా మరి రాత్రి భయపడ్డావటగా? ఉత్తనే భయపడ్డాను. నువ్వా? ఏమిటి పని? నిన్ను పట్టాలంటే మాట్లాడితే రాత్రి నీతో మాట్లాడతావని ఇంటికొస్తే దయ్యమని గొడవ పెడతావా? అందుకే మాటేసి పట్టాను చూసుకో. అంటే రాత్రి కాళ్ళాడేసిన కర్రీ దయ్యం నువ్వా? ఇదిగో నాతో ఇలాంటి పరాచకాలు ఆడకబ్బాయి నాకు నచ్చదు. ముందు నేను పైకి లాగు. పైకైతే గట్టిగా ఒక పట్టుబట్టానంటే ఎక్కడికి లాగుతానో నీకే తెలుస్తుంది. ముందు లాగు. గట్టిగా పట్టుకో. వదిలేవు కదా. నేను చచ్చినా నేను వదలనే. నిజంగా? చూసి గుసగుసలాడింది గోదారి నిన్ను చూసి గుసగుసలాడింది తన వేగం నీలో చూసి తడబడిపోయింది తబ్బిబ్బయ్యింది అవునా రాముడా బండరాముడా అడవి రాముడా శృంగార రాముడా అయోధ్యా
దారి నిన్ను చూసి గుసగుసలాడింది, తన వేగం నీలో చూసి తడబడిపోయింది, తబ్బిబ్బయింది. కృష్ణుడు చిలిపి కృష్ణుడా, కొంటె కృష్ణుడా, భలే కృష్ణుడా, గోపాల కృష్ణుడా, బృందావన కృష్ణుడివే. అడుగడుగు వస్తాడు వస్తున్నాడు, ఈ ఆల నా విషయం తేల్చేయాలి తేల్చేయాలంటే నువ్వు వెళ్ళు. పాడు కుక్క, మెట్ట మధ్యాహ్నం పూట నాడికి ఎలబెట్టుకుని పడుకుంది, యాదవ జన్మ కుక్క జన్మ. ఏమిటి చింతామణి గారు, కాక మీద ఉన్నారు, లోపలికి వెళ్ళి కాపుసారా పట్టురండి, నోరెండు పోటండి. ఏంటి దొరబాబు గారు, కూతురు నిశ్చితార్థం అయిన తర్వాత ఇప్పుడే తెల్లారినట్టుంది పాపం. ఎంత సేవ చేసినా ఉంచుకున్నది ఉంచుకున్నదే కదా. అవునే వాళ్ళప్ప, ఇప్పుడే చెట్టే లాభం, బాయి మొట్టమొదటి గుమ్మంగాడికొచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టినప్పుడే చెప్పాను అప్పా తాళి అని. ఇన్నదా చీకట్లో పసుపుతాడు ఎక్కడ దొరుకుతులేని పంపించావు, అనిపించు అనిపించు నీ కర్మ. నమ్మేను మోసపోయాను, పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కాదులేరా. చెడ్డం కాదు చెడ్డం కాదు, ఇది కూతురు ఐరన్ గడి పెళ్లి చేస్తుండో పెళ్ళవంగ చుట్టానే కదా, నాకో పాటు చుట్టారుకుంటే నేనే చేసుకుందిరా మళ్ళీ. ఇప్పుడు అది ఏమన్నాడు అంత కోపడుతున్నావు, ఊరుకో బాయ్యా. ఈ చంటబాయి కూతురు చేసుకోవాలంటే దానికి ఓ తాత ఉండాలి, మా వీరన్నకి ఈ దళారెదవకి సాపత్రం. దేవరికి పిలిస్తే వస్తాది కోపం. అరే చందర్రాజు, బాయికో కోడుకోయిరా, నీకోసం ఉట్టి మీద తాడు చిగురుట్టాను దా. నీ యావా, నీ కోడి వద్దు నీ చిగురు వద్దు, ఏదో దిక్కుమాల నెదలు కదా చేరదీస్తే నాకే అసలు పెడతారా, వెంటనే తోడకాడి చేయండి. బాయా బాయా బాయా, డోట్ యాంగ్రీ, ఏదో జోకేను. ఇచ్చే మళ్ళీ నీ నోటితో బాయా అని పిలిచావో, మీ ఇద్దరు తల నరికి ఉప్పు పాత్ర వేస్తాను. బాయా నిన్నే నమ్ముకున్న పతివ్రతని నేనేమైపోతాను. ఏమైపోతావా, మళ్ళీ నువ్వు నాకు కనిపించావంటే రెండు ముక్కలు అయిపోతావు. ఎదవన్నా ఎదవా, మొదటికే మోసం అయిపోనామే. నేను ఊరుకుంటానా, ఊర్లోకి వెళ్ళి నాయి అడగను. నువ్వు ఊరుకోరా బాలప్పయనందే సంటబ్బాయితో పారొచ్చింది. ఊళ్ళో పెద్ద మనుషులు మీరే చెప్పండి, ఈ నాయ మీరే చెప్పండి, తోటలో ఇన్నాళ్ళు నాతో కాపురం ఉండి నేనేం పాపం చేశాను, ఇప్పుడు నన్ను నొక్కేసాడో మీరే చెప్పండి. ఏంట్రా ఏంటో నువ్వు సెన్సో, ఏంట్రా నువ్వు సెన్సో గీసెన్సు. బుచ్చయ్య శెట్టి గారు, నేను మీకు తెలీదు, నన్ను ఎన్నిసార్లు చూడలేదు. చూసానే, మీ రెడ్డో పెళ్లి కాకముందు మీరు నన్ను ఎన్నిసార్లు రమ్మన్నా ఒక్కసారైనా వచ్చానా? ఏమండి ప్రెసిడెంట్ గారు, మీ పెళ్ళ సావుగానే వల్లకాటుండే నన్ను చూసి కన్నగిట్టారు, నేనేమన్నా కరిగానా చెప్పండి. సుబ్బారావు గారు, వెంకట్రావు గారు, అయ్యో బాబోయ్.